చంద్రబాబు నాయుడు సతీమణిపై వైసీపీ నేతలు కించపరిచే విధంగా మాట్లాడినందుకు నిరసనగా విజయనగరం జిల్లా సాలూరు జాతీయ రహదారిపై సాలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో టీడీపీ ధర్నా నిర్వహించారు. భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. పోయాకాలం దాపరిస్తే అలాంటి బుద్ధులు పుడుతుంటాయి అంటారు. నిజంగా ఈరోజు మహిళల్ని అవమానించడంలో మొదటి ర్యాంకులో ఎవరున్నారు అంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారు. జగన్ అండ్ కో ఆయన బృందం ఉంది. శాసనసభకి వెళ్తే స్టార్టింగ్ భజన మొదలు పెడతారు, మా సీఎం ఓహో మా సీఎం ఆహా అనుకొని. భజన బృందం ఒకటి తయారయ్యింది. ఒక బృందం ఏంటంటే మంత్రి పదవులు ఊడిపోకుండా ఉండడానికి, ఇంకొక బృందం ఏంటంటే మంత్రి పదవులు కొత్తగా రావడానికి. వీళ్ళకి ఏది కావాలో అది తెచ్చుకోవాలి. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ల మీద, ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్ళ మీద, వ్యాపారాలు చేస్తున్న ఆడవాళ్ళ మీద, వాళ్ల మీద వీళ్ళు కామెంట్స్ చేయడాలి. ఈ మధ్యకాలంలో చూస్తుంటే మహిళల మీద రాష్ట్రంలో విపరీతమైనటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి. వాటి మీద వేటి మీద ఈ జగన్మోహన్ రెడ్డి స్పందించడం, ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సతీమణి. మాకు చంద్రబాబు నాయుడు గారు తండ్రి అయితే ఆమె మాకు తల్లి లాంటి ఆమె. అలాంటిది నందమూరి తారక రామారావు గారు, మనకు రాముడైనా కృష్ణుడైనా దేవుడైనా ఆయనే. అలాంటి నందమూరి తారక రామారావు గారి కూతురు ఆవిడికి భువనేశ్వర్ గారిని ఈరోజు వాళ్ళు చేసిన కామెంట్స్ చూస్తే ఎంత దరిద్రంగా ఉన్నాయి అంటే, మీరు అసెంబ్లీలో అసలు ఆ సైడ్ని ఎందుకు మాట్లాడతారు, అసలు రన్నింగ్ కామెంటరీ ఎందుకు మీరు? అది అసెంబ్లీ ఒక దేవాలయంలో ఉంటుంది, మీరు రన్నింగ్ కామెంట్స్ ఎందుకు చేస్తారు? అసలు మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. నిజంగా ఇది కౌరవ సభలా కనిపించింది. నిజంగా కౌరవ సభ ఇలా పాండవులు కౌరవులు అంటే ఆయనకు తెలియదు, ఎందుకంటే ఆయనకు రామాయణం మహాభారతం ఇట్లాంటివి ఏమి తెలియదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళందరికీ కూడా రామాయణ మహాభారతాలు బాగా తెలుసు. అందులో రామాయణంలో కానీ మహాభారతంలో కానీ సీత కానీ ద్రౌపది కానీ ఎవరైనా ఏడిస్తే ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమైందో మీకు అందరికీ అర్థమైంది. ఈరోజు ఒక మహిళని చట్టసభలో అవమానిస్తున్నారు, మీకు అర్థమవుతుందో లేదో? సర్వనాశనం అయిపోతారు. పోయాకాలం దాపరిస్తే వినాశకాలం వస్తే ఇలాంటి మాటలు అవుతాయి. మీరు ఆడవాళ్ళని అవమానించడమే పనిగా పెట్టుకున్నారు. ఎవరైనా సరే మగవాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఆడవాళ్ళని అవమానిస్తే వాళ్ళు ఖచ్చితంగా మరి మాట్లాడరు అని, బాధపడతారని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బాధపడి ఉండొచ్చు, మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా బాధపడ్డారు. అందరూ కన్నీరు పెట్టుకున్నారు. మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? అసలు ఇంతకి జైల్లో ఉండొచ్చి జైలు బుద్ధులు మా మీద చూపించకండి. అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాంగ్మూలు ఇవ్వడం జరిగింది. అది మీకు మాట్లాడితే ఉలికెందుకు? కానీ ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు మీకు ఇబ్బందికరంగా ఉంటది. ప్రజా సమస్యలు మాట్లాడితే మీకు ఇబ్బందికరంగా ఉంటది. ఆడవాళ్ళ రక్షణ గురించి మాట్లాడితే ఇబ్బందిగా ఉంటది. చంద్రబాబు నాయుడు గారు అవి గుర్తు చేస్తే మాత్రం మీకు చాలా కష్టం. వెంటనే చంద్రబాబు నాయుడు గారు భార్య మీద నిజంగా మీకు సిగ్గుందా? మీకు గుర్తుందా? నిజంగా మీరు మానవ జన్మ ఇస్తారా? ఆవిడ ఆవిడ వ్యాపారం ఆవిడ ఆవిడ చేస్తున్నారు. ఎప్పుడైనా బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడారు ఆవిడ? ఆవిడ ఆమె తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరోజు ప్రచారంకి రాలేదు, ఒక్కరోజు మాట్లాడలేదు. భర్త ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరోజు రాలేదు.
కొడుకు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక్కరోజు కూడా ఆవిడ వచ్చి ఒక్కరిని కామెంట్ చేయలేదు. అట్లాంటి మహా ఇల్లాల మీద, అట్లాంటి ఆవిడ మీద మీరు ఎలా కామెంట్ చేస్తారు? మీరు మనుషులేనా? అసలు బుద్ధి ఉందా మీకు? మీ జైలు బుద్ధి ఇక్కడ చూపిస్తారా? అసలు ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరికైనా సరే ఆవిడని కామెంట్ చేయాలనిపిస్తుందా? ఇలాంటి సభలు, ఇలాంటివి ఎంతమంది కూడా చట్టసభలు అడగానే ఒక దేవాలయంలో భావించి ఆడటం, ఆడవాళ్ళని అవమానించడం ఇదే పనిగా పెట్టుకుంటారా? నేను చూశాను శాసన మండలిలో ప్రత్యక్షంగా, శాసనసభలో కానీ మండలిలో కానీ ఆడవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వెనక నుంచి కవ్వింపు చర్యలు, వెకిలి మాటలు, వెకిలి చేష్ట చేయడం ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే అలవాటు. ఇంతకు పూర్వం ఎప్పుడూ మనల్ని చూసుంటాం. ఎందుకంటే చట్టసభలు అంటే ప్రతి ఒక్కరికి గౌరవం, మర్యాద. అందరు చాలామంది ముఖ్యమంత్రులు చేశారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా తప్పు చేస్తే వెంటనే వాళ్ళని పిలిచి మందలించడం లేదా వాళ్ళ తరఫున ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పడం ఇన్నాళ్ళు మనం చూసాం. కానీ ఈరోజు మనం చూసుకున్నట్టయితే వాళ్ళు మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఈయన ఒక జైలు నవ్వు, ఒక వెకిల నవ్వు నవ్వుకొని కూర్చొని ఉంటాడు. ఏం పద్దండి ఇది? అసలు మీరు మీ సొంత చెల్లికే న్యాయం చేయలేదు. ఆమెని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టారు. ఆవిడ ఇక్కడ ఏమి చెప్పుకోలేక, ఎవరి దగ్గర గోడు వెళ్ళబుచ్చుకోలేక ఆవిడని రాష్ట్రం నుంచే తరిమేశారు. ఈ రాష్ట్రంలో తల్లదాల్చుకోలేక వేరే రాష్ట్రం వెళ్ళి అక్కడ ఉంది ఆవిడ.